సీఎం కేసీఆర్ 9 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని గత పాలకులు 60 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజలంతా గ్రహించాలన్నారు. నగర మేయర్ గత్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్ మల్లాపూర్ విజయజన్లో 2 కోట్ల 50 లక్షల రూపాయలతో బాక్స్ కల్వర్టు సీసీ బాక్స్ డ్రైన్ నిర్మాణాలకు మేయర్ గత్వాల్ విజయలక్ష్మి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ మహానగరంలో ఎంతో అభివృద్ధి చెందిందని ఇంకా మిగిలి ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణాలను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని మేయర్ తెలిపారు. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలన్నింటినీ మరమ్మతులు చేసి వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామని నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని తెలిపారు. లోపల అన్ని కల పెద్దపీట మన మహానగరం కూడా వేస్తున్నారని మీ అందరికీ తెలవాలి. అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు భాగంగా మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉప్పల్ నియోజకవర్గంలోనే ఈరోజు ఎస్ఎన్డీపీ కింద మాకు ఆల్ టుగెదర్ ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు 738 కోట్లు అయితే దాంట్లో 122 కోట్లు ఉప్పల్కి ఇవ్వడం జరిగింది ఎస్ఎన్డీపీ ద్వారా. సో ఎన్నో అట్లాంటివి ఇవాళ 10,000 మంది ఎవరైతే ముంటెత్తు ప్రాంతాల్లో ముందు ఉండేవాళ్ళో వాళ్ళకి ఈరోజు ఒక రిలీఫ్ దొరికింది ఈ 10,000 మందికి. అట్లనే అదే కాకుండా మనం ఆరోబీలు కానివ్వండి, ఆర్యూబీలు కానివ్వండి, స్కైవేలు ఇప్పుడు మీరు చూసారు స్కైవే కానివ్వండి, సైకిల్ ట్రాక్లు కానివ్వండి, అంటే అభివృద్ధి లోపల ఈరోజు ఉప్పల్ కానివ్వండి, ఎల్బీ నగర్ మీరు చూసినట్టయితే అన్నిటికన్నా ఎక్కువ డెవలప్ అయింది అంటే ఈ ఏరియాస్ లోపల డెవలప్ అయింది. అదే కాకుండా ఇవాళ ఎస్ఎన్డీపీ కింద మీకు చెప్పినట్టు ఇప్పుడు ఎస్ఆర్డీపీ కింద సారీ ఫ్లైఓవర్ల కింద మేము 8,000 పైచీలకు ఎస్ఆర్డీపీ అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మేము ఆల్మోస్ట్ 35 ఫ్లైఓవర్లు తీసుకున్నాము. దాంట్లో 30 కంప్లీట్ ఆల్మోస్ట్ 27 కంప్లీట్ అయ్యాయి. ఇంకా కొన్ని కంప్లీషన్ లోపల ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నాము. అండ్ అభివృద్ధిలో కూడా మీరు అందరూ చూస్తున్నట్టు ఇవాళ హైదరాబాద్ సిటీ చౌరస్తా అనే పేరుంటుండే అటువంటి పేరును ఈరోజు మరి ఎలిఫెంట్ చౌరస్తా అనే పేరు తీసుకొచ్చి ఆ చౌరస్తాను బాగుపరిచిన ఘనత గౌరవ కేసీఆర్కి దక్కిందని తెలుసుకోవాలి. అదేవిధంగా పక్కన దీంపాటి 4 కోట్ల రూపాయలతోటి అక్కడ గ్రేవ్యార్డ్ కూడా డెవలప్ చేసుకున్నాం. ఆ పక్కన 3 ఎకరాల స్థలంలో మరి దీంపార్క్ కూడా ఏర్పరచుకుంటా ఉన్నాం. మల్లాపూర్కి ఒక మార్గదర్శి వచ్చిన విధంగా చెప్పాలంటే కూడా కోట్ల కొద్ది రూపాయలు పెట్టి మల్లాపూర్ అంతా కూడా ఈరోజు ఎక్కడ కూడా ఇంత ఇంత వర్షం పడ్డా కూడా మొన్న వర్షాలకు నాకైతే వందలాది ఫోన్లు వస్తుంది ఎక్కడ పోయినా కూడా. అటువంటిది ఒక్క ఫోన్ రాకుండా ఎక్కడ కూడా నీళ్ళు స్టాగ్నెంట్ కాకుండా ఎస్ఎన్డీపీ కింద రామంతపూర్లో పెద్ద చెరువు నుంచి మూసి వరకు అదేవిధంగా మల్లాపూర్ భవన్ నగర్ ఈ ప్రాంతం అంతా కూడా ముంపు ప్రాంతం కాకుండా మరి ఎక్కడికక్కడ డ్రైన్ కట్టుకోవడం అదేవిధంగా మరి నాలాలు కూడా 4 సంవత్సరాలు కల్వర్ట్స్ కూడా దాదాపు